ఆంధ్రప్రదేశ్ లో బంధుల పర్వం మొదలైందా అంటే కరోనాను కట్టడ చేయడంలో ఇప్పటికే లాక్ డౌన్ చాలా కఠినతరమైన నిబంధనలతో కొనసాగిస్తున్నారు నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ బంధుల పర్వం మొదలైందనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో బంధుకి పిలుపునిచ్చారు రెండు రోజుల పాటు బంధు కొనసాగుతుంది ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి మండల తహసీల్దార్ కూడా కొన్ని సూచనలు చేశారు మొత్తం ప్రజలందరికీ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలోంచి బయటికి రావొద్దు అనేది ఎందుకంటే ప్రస్తుతం పూర్తి స్థాయి బంద్ కొనసాగుతుంది భీమవరంలో స్థానికంగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు కిరాణా షాపులు కూరగాయలు పండ్ల దుకాణాలతో సహా అన్నీ కూడా క్లోజ్ చేసేశారు భీమవరంలో మొన్నటి వరకు నిత్యావసరాలకు పర్మిషన్ ఇచ్చారు కొంత టైం వరకు కిరాణా షాపులు ఓపెన్ చేయించుకొని ఇచ్చారు కూరగాయలు అందుబాటులోకి ఇచ్చారు కొన్ని రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం వాళ్ళని ఇళ్ళ నుంచి బయటికి రానివ్వలేదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది ఓవరాల్గా భీమవరం మొత్తం బంద్ ప్రకటించారు అది కూడా రెండు రోజుల పాటు సోమ మంగళవారం రెండు రోజుల పాటు బంద్ ప్రకటించేస్తారు అంటే ఎక్కడైతే కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోతుందో అక్కడ రెడ్ జోన్ కూడా కాదు కంప్లీట్గా బంద్ చేయాలి అనే ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది అనడానికి ఉదాహరణే భీమవరం బంద్ అయితే ప్రధానంగా మెడికల్ షాపులు మాత్రమే ఒక మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ఎందుకంటే అది ఎమర్జెన్సీ కేసెస్ కాబట్టి మిగిలిన ఏది కూడా ఓపెన్ చేయడానికి లేదు ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటికి రావడానికి లేదు ఇదే విషయాన్ని భీమవరం తహసీల్దార్ కూడా ప్రజలందరికీ హెచ్చరించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది పరిస్థితి కూడా చాలా గందరగోళంగా ఉంది సర్కార్ విడుదల చేసిన నివేదిక చూస్తే ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దీని ప్రకారం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పశ్చిమ గోదావరి జిల్లాలో 51కి చేరింది అయితే తాజాగా డిఎంహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి అనేది మనకు అంతున్న సమాచారం దాంతో మొత్తం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 53కి చేరింది అంటే రోజురోజుకి క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పెరుగుతున్నాయి అనే నివేదికలు హెల్త్ బులెటిన్లు విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎక్కడైతే కరోనా తీవ్రత పెరుగుతుందో అక్కడ పూర్తిగా బంద్ ప్రకటించాలి అనే ఉద్దేశంలో జగన్ సర్కార్ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పుడు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడ ఏమన్నా కరోనా తీవ్రత పెరిగితే కనుక అక్కడ కరోనా విజృంభణ పెరిగితే అక్కడే కాదు ఓవరాల్గా ఏ జిల్లాలో పెరిగినా అక్కడ ఇమీడియట్గా బంద్ ప్రకటించే ఆలోచనలో అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మాత్రమే బంద్ జిల్లా అంతా కాదు ఆ పట్టణంలో బంద్ ప్రకటించాలి అందుకు సిద్ధంగా ఉండండి ఒకవేళ బంద్ ప్రకటించే నేపథ్యంలో ముందస్తుగానే నిత్యావసరాలు అత్యవసరాలు అందరూ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే సంకేతాలు కూడా ఈ భీమవరం బంద్ ద్వారా అర్థమవుతున్నాయి చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనాను కంట్రోల్ చేయడానికి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు ఇంకెన్ని తీసుకుంటారు అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి